స్తే వెల్కమ్ టు దిశ టీవీ ప్రస్తుతం మనం కుందన్బాగ్ హాంటెడ్ హౌస్ దగ్గర ఉన్నాము సో మొన్న వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటిది అని అంటే ఇక్కడ దయ్యాలు ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయని చెప్పి భయపెడుతున్నారు ఇక్కడ స్థానికులందరినీ అండ్ అది కాకుండా వ్యూవర్స్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ వ్యూవర్షిప్ కోసం లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికో వాళ్ళు హైప్ తెచ్చుకోవడానికో వాళ్ళు ఇక్కడ అయితే ఈ దయ్యాలు ఉన్నాయి అవి ఇవి అని చెప్పి పుకార్ పుకార్లు అయితే ఎత్తారు పుకార్లు చేశారు సో ఒక్కసారి మనం తెలుసుకుందాం అసలు ఉందో లేదో ఇక్కడ ఉన్న స్థానికులను మనతో పాటు స్థానికులు ఉన్నారు సో అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు అసలు అంటే నార్మల్గా ఇది అయితే దయ్యాల కుంప అని అంటున్నారు కదా సో దాన్ని దాన్ని మీరేమంటారు ఇది నిజంగా ఇది మనుషులు ఉన్నదండి కాకపోతే పాతకాలంలో దాదాపుగా ఒక హండ్రెడ్ వంద సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు కాబట్టి అలా కనిపిస్తుంది అందులోని కొంచెం చుట్టూ చెట్లు ఉండటం వల్ల అట్లా అనిపిస్తుంది కానీ నిజంగా అది దయ్యాలన్న ఇల్లు అయితే కాదు ఒకప్పుడు మనుషులు ఉన్నదే ఇప్పుడు కూడా అక్కడ మనుషులు ఉంటున్నారు అలాగా దాన్ని ఎలా క్రియేట్ చేశారు సో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఇక్కడ ఇక్కడ నేను దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఇయర్స్ అంటే ఇప్పుడు కానీ ఇలా దయ్యాలను చూసినామని అంటే చాలా వరకు ఎలా వస్తున్నాయి అంటే దయ్యాలను చూస్తున్నాము లేకపోతే సౌండ్లు వినిపిస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు కదా సో దాన్ని మీరేమంటారు దానికి లేదండి అంతా అదంతా దయ్యాలున్నదే అనేది అబద్ధం ఎవరు చూసారు ఎవరు కనబడింది అనేది కూడా అంత ఏం లేదు కాదు కొంతమంది అలా క్రియేట్ చేస్తారు అంత దానికి మించి ఇక్కడ ఏం జరిగింది లేదు అక్కడ ఆ ఇంట్లో అలాంటి ఇల్లేం కాదు ఇది మీరు ఎప్పుడైనా ఇంట్లోకి వెళ్ళారా పోనీ మేము ఛానల్ ఉన్నాం అక్కడ దాదాపు ఒక ఐదు సంవత్సరాలు అక్కడే ఉన్నాం ఆ ఇంట్లో పనిచేసాం చుట్టూ అక్కడ అంటే చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళతో కూడా చాలా పరిచయం అవుతూ ఉంది లేదు అంత పుకారేనండి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారని అంటే ఇద్దరు స్త్రీలు తెల్ల బట్టలు వేసుకొని జుట్టంతా విరిగిసుకొని ఇద్దరు తిరుగుతున్నారు అది ఒక బొత్తులు పట్టుకొని ఒక బాగా తిరుగుతున్నారు అని చెప్పి ఒకటి అయితే ఇక్కడ వినిపించింది లేదండి అట్లాగా తిరిగింది ఏం లేదు అలా కనబడటానికి కూడా అవకాశం లేదు ఇక్కడ అదేనే కాదు రోజు పొద్దుగా లేచి ఇంటి ముందు చూస్తే రక్తం బాటిల్ ఇక్కడ పడి ఉంటుంది కూడా ప్రచారాలు ఉన్నాయి అంటే బయట పుకార్లు అయితే ఉన్నాయి సో దాని గురించి మీరేమంటారు లేదు అలాంటివి ఏమి ఇక్కడ జరిగింది ఏమి లేదు జస్ట్ రాసిన వాళ్ళకే తెలుసు మరి అట్లా ఎందుకు రాశారు ఏంటి అనేది అలా చీరలు కట్టుకుని తిరగటం రక్తం బాటిల్ అనేది కూడా ఇక్కడ ఏం జరిగింది అసలు ఏం లేదు అదంతా అబద్ధం అది చూడలేదు అది వాళ్ళు చెప్పింది కూడా పూర్తిగా అబద్ధం ఈ ఏరియా నాకు ఇరవై సంవత్సరాల నుంచి తెలుసు ఇక్కడ అంతా మేము ఇక్కడ పనిచేసిన వాళ్ళం ఇదంతా కట్టిన వాళ్ళం మేమే ఇంత జరిగి చూసిన వాళ్ళం దాదాపుగా మీకు ఐడియా ఉందా ఇల్లు ఇల్లు కట్టిన ఐడియా లేదు కానీ ఇంకా చుట్టూ మేము మా మేము అప్పుడు రెండు రెండు వేల ఒకటి అంటే నైన్టీ ఎయిట్ నుంచి ఇక్కడే ఉన్నాం అయితే నైంటీ ఎయిట్ నుంచి ఇక్కడ పని చేయడం జరిగింది సో ఇప్పుడైతే మనం హండ్రెడ్ హౌస్ లోపలికి వెళ్తున్నాము సో ఇక్కడే మనతో పాటు ఆ వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో ఈ హండ్రెడ్ హౌర్స్కి ఆ మేతో మాట్లాడదాము సో हिंदी हिंदी सात आठ महीने हो गए कुछ भी नहीं है झूठ बात है हम छह सात तो महीने रह रहे इधर कुछ भी नहीं है ऐसा हम रात बारह एक बजे तक सोते इधर हम देखते रहते आगे पीछे चलते रहते कुछ भी नहीं है ऐसा झूठ बात

उन बिल्डिंग बिल हमको तो कुछ भी मालूम नहीं, नहीं है नहीं हमको कुछ भी मालूम नहीं।, नहीं है उन ऑनर का नाम भी, भी हमको मालूम नहीं है भैया हम <laughs> नेपाल नेपाल से हमको कुछ भी मालूम नहीं है చూసారు కదా ఇక్కడ స్థానికులు ఏం మాట్లాడారో అసలు ఇది జస్ట్ హాంటెడ్ హౌస్ అని చెప్పడానికే తప్ప అట్లా పుకారు లేపారే తప్ప ఇక్కడ అసలు ఏమీ లేదని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్పారు అంతేకాదు ఇక్కడ ఉన్న వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో వారితో కూడా మనం మాట్లాడాము వారు కూడా అదే చెప్పారు ఏంటిదని అంటే అసలు ఇక్కడ ఏమీ లేదు మేము సిక్స్ మంత్స్ నుంచి ఉంటున్నాము మేము ఎప్పుడు పదకొండింటికో పదకొండింటికి ఒకటింటికి పడుకున్నాం నాకు పిల్లలు కూడా ఉన్నారని చెప్పి కూడా వాచ్మెన్ ఆమె అయితే చెప్పింది అసలు మనం అనుకున్నట్టయితే ఇక్కడ ఏం లేదు అసలు చెప్పాలి అని అంటే యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ లైక్స్ కోసమో లేకపోతే వాళ్ళ పేరు వాళ్ళు పేరు తెచ్చుకోవడానికి ఈ పుకారు చేశారే తప్ప ఇక్కడ అసలు ఏమీ లేదని మాత్రం మనకు అర్థమవుతుంది అదే కాకుండా అసలు హైదరాబాద్లో ఎంతో అభివృద్ధి చెందిన మన హైదరాబాద్లో ఇలాంటి పుకారు ఒకటి లేపారు అదైతే అస్సలు నిజమైతే కాదు కెమెరామ్యాన్ మాధుతో దుర్గాభవాన్ని